పుట్టినిల్లు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు 81వ కెప్టెన్ గా స్టోక్స్ సేవలు అందించబోతున్నారు. ఇటీవల ఇంగ్లీష్ జట్టు వరుసగా పరాజయాలను చవిచూస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి జో రూట్ తప్పుకున్నాడు. దీంతో కొత్త కెప్టెన్ పేరును ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. బెన్ స్టోక్స్ కు టెస్ట్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చేందుకు తాను పెద్దగా ఆలోచించలేదని ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కి తెలిపారు. స్టోక్స్ కెప్టెన్సీలో జట్టుకు ముందుకు దూసుకువెళ్తుందని అన్నాడు. ఆ బాధ్యతలు స్వీకరించేందుకు స్టోక్స్ అంగీకరించారని ఇందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లాండ్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకునేందుకు అతడు సరే. మరోవైపు బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. నిలకడగా ఆడుతూ జట్టుకు అండగా ఉంటున్నాడు. 2019లో ఇంగ్లాండ్ కు వన్డే ప్రపంచ కప్ అందించి హీరోగా అవతరించాడు. అతడు 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు 73 టెస్ట్ మ్యాచ్ల్లో స్టోక్స్ ఆడారు. 2017లో ఇంగ్లీష్ టెస్ట్ టీమ్ కు వైస్ కెప్టెన్ గా పనిచేశారు. 73 టెస్ట్ మ్యాచ్ల్లో 5061 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లో 174 వికెట్లు తీశాడు. ఇటు ఇంగ్లాండ్ తరఫున 101 వన్డేలో ఆడాడు. మొత్తంగా 2871 పరుగులు చేశాడు. పరిమిత మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 21 అర్ధశతకాలున్నాయి. బౌలింగ్ లోనూ 74 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్, కౌంటీ మ్యాచ్ల్లోనూ అతరగొట్టాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఇంగ్లాండ్ కు బెన్ స్టోక్స్ కెప్టెన్సీ ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.